హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 1/4 కిలో ఆలుగడ్డ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుని మంచిగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక ప్లేట్ పెట్టి ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఆ ముక్కలన్నీ ఉడికేంత వరకు చూడండి ఎంత మంచిగా ఉడుకుతున్నాయో. తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు అలాగే జీలకర్ర వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకుని పసుపు పచ్చి వాసన పోయేంత వరకు మరొకసారి ఫ్రై చేసుకుని మనం ఉడికించుకున్న ముక్కలు అందులో వేసుకుని మంచిగా కలుపుకోవాలలాగా ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ ఫ్రెండ్స్. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి.